ఏపీ మూడో జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది। కాసేపట్లో మూడో జాబితా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి। మూడో జాబితాకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది। కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది। సీట్ల విషయంలో మాత్రం బండి వర్సెస్ ఈటల అన్నట్టుగా సాగినట్టుగా తెలుస్తుంది। హుస్నాబాద్, వేములవాడ, సంగారెడ్డి టికెట్లపై ఫైట్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది। ముఖ్యంగా ఇక జనసేనతో బీజేపీ పొత్తుపై కూడా క్లారిటీ కూడా రాలేదు। విదేశాల నుంచి పవన్ కళ్యాణ్ వచ్చాకే ఈ అంశంపై కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। పొత్తు కుదిరితే 6 నుంచి 9 స్థానాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది। మూడో లిస్టుకు కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది। 48 మందితో థర్డ్ లిస్ట్ ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది। కాసేపట్లో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది। సీట్ల విషయంలో మాత్రం బండి సంజయ్ వర్సెస్ ఈటలగా సాగినట్టుగా తెలుస్తోంది। ఎవరికి వారు తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది। మొత్తం మీద 48 మందితో బీజేపీ మూడో జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది। కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది। మరి కాసేపట్లో ఈ జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి। శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు। శ్రీధర్, దాదాపు 48 మందితో బీజేపీ మూడో జాబితా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది। ఎప్పుడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి? యారోహిత్, మరి కాసేపట్లో బీజేపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది। ఇప్పటికే ఈ జాబితా కూడా 48 మందితో కూడా ఫైనల్ అయినట్టు కూడా సమాచారం। ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీజేపీ మొదటి జాబితాలో 52 మందిని, రెండో జాబితాలో ఒక్కరికే చోటు కల్పించడం పట్ల కూడా బీజేపీగా దాదాపుగా మూడో జాబితానే ఫైనల్ జాబితా చేద్దామని చెప్పి కూడా బీజేపీ నేతలు కూర్చున్నప్పటికీ కూడా నిన్న కేంద్ర ఎన్నికల కమిటీలో జరిగినటువంటి సమావేశంలో వివిధ సీట్ల పైన కూడా పూర్తిగా రచ్చ జరిగిన సంవత్సరం ప్రధానంగా అటు బండి వర్సెస్ ఈటెల కొన్ని సీట్ల విషయంలో కూడా ఒకవైపు కూడా ఇద్దరు నేతలు కూడా ఒకరిపై ఒకరు తమ అంశాలకు ఇప్పించేందుకు కూడా పట్టుబట్టినట్టు సమాచారం। బండి వర్సెస్ ఈటెలగా రసవత్తరంగా ఆ సిసి సమావేశం కూడా జరిగిన సమాచారం। ముఖ్యంగా 3 సీట్లకు సంబంధించి, ఒకటి వేములవాడ, అలాగే హుస్నాబాద్, ఆ తర్వాత సంగారెడ్డి సీట్లకు సంబంధించి ఇద్దరు నేతల విషయంలో కూడా కాస్త ఒకరిపై ఒకరు అంచర్లకు ఇప్పించేందుకు పట్టుబట్టినట్టు సమాచారం। ఇద్దరు నేతలకు సంబంధించి ఒకవైపు అటు వేములవాడ టికెట్ కు సంబంధించి మాత్రం వికాస్ రావుకి ఇస్తే తనకు ఎటువంటి అభిప్రాయం లేదంటూ కూడా బండి సంజయ్ వెల్లడించినట్టు సమాచారం। వికాస్ రావుకి ఇవ్వకపోతే మాత్రం ఈటలకు ఏ విధంగా అయితే 2 టికెట్లు ఇచ్చారు, అదే విధంగా తనకు కూడా వేములవాడ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా బండి సంజయ్ పట్టుబడితే, మరో టికెట్ హుస్నాబాద్ కు సంబంధించి ఒకవైపు ముఖ్యంగా అటు బండి సంజయ్ అనుచరుడు అయినటువంటి బొమ్మ శ్రీరామ చక్రవర్తికి ఇవ్వాలంటూ బండి సంజయ్ పట్టుబడితే, ఇంకో ఈటెల రాజేందర్ తన వర్గానికి సంబంధించినటువంటి జేఎస్ఆర్ సురేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఈటెల రాజేందర్ పట్టుబట్టినట్టు సమాచారం। ఈ 2 సీట్లు కాకుండా ప్రధానంగా మరో సీట్ సంగారెడ్డికి సంబంధించి ఇటీవలే పార్టీలో చేరినటువంటి పులిమామిడి రాజుకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఈటెల రాజేందర్ పట్టుబడితే, మరో నేత అటు బండి సంజయ్ వర్గమైనటువంటి దేశ్ పాండే కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి బండి సంజయ్ పట్టుబట్టడమే కాకుండా, ఒకవైపు బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటరీ మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి తన ఎంపీ స్థానం ఏదైతే ఉందో తన పరిధిలో ఉన్నటువంటి సీట్ల విషయంలో ఎందుకు ఈటెల వేలు పెట్టడం పైన కూడా ఈ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తమే కాకుండా ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద కూడా ప్రస్తావించినట్టు సమాచారం। అటు బీజేపీ 48 మందితో, ఎందుకంటే ఒకవైపు జనసేనతో ఇంకా పొత్తు ఖరారు కాలేదు, మరి ఆ జనసేన అధినేత కూడా అటు ఇటలీలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చాక సీట్ల పంచాయతీ కూడా పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల పంచాయతీ కూడా తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించి 6 నుంచి 9 సీట్లు ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది। అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి 3 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 సీట్లను పక్కన పెట్టితే మాత్రం ఇంకొన్ని సీట్లలో ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కూడా బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ కాలేదు కాబట్టి అక్కడికి ఈ 48 కాకుండా ఆ జనసేనకు సంబంధించినటువంటి సీట్లు, ఈ 3 సీట్లు కాకుండా ఇంకొన్నిట్లు కూడా బీజేపీ అటు కేంద్ర ఎన్నికల కమిటీ పక్కన పెట్టింది। ఇది ఫైనల్ లిస్ట్ గా జనసేనతో పొత్తుల అనంతరం కూడా ఫైనల్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది। నిన్న రాత్రి జరిగినటువంటి ఆ మీటింగ్ లో పూర్తి స్థాయిలో 48 మందితో ఏదైతే ప్రిపేర్ అయిందో ఆ లిస్టుకు సంబంధించి మాత్రం ఒకవైపు ఈ రోజు మరి కాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది। ప్రధానంగా జనసేనకు సంబంధించినటువంటి టికెట్ల పైన కూడా అక్కడ కాస్త ఆ మీటింగ్ లో కూడా వాడివేడి చర్చ జరిగినట్టు సమాచారం। ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రధానంగా 3 టికెట్లను జనసేన ఆశిస్తుంది। అందులో ఒకటి కుక్కట్పల్లి, రెండవది అలాగే లింగంపల్లికి సంబంధించి, మూడవది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి టికెట్లను అటు జనసేన అడగడం పట్ల కూడా బీజేపీ నేతలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆశాభావులు ఎవరైతే ఉన్నారో ఒకవైపు అటు బీజేపీ కార్యాలయానికి వచ్చి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఒకవైపు కూడా ఇప్పటికే అటు పార్టీ అధిష్టానం ముందస్తుగా నిర్ణయం తీసుకోకూడదు, అక్కడ తాము ఆ సీట్లు నమ్ముకున్నాం, ఎన్నో రోజులుగా పనిచేస్తున్నామని చెప్పి కూడా ఆందోళన చేపట్టిన విషయం తెలిసింది। ఇటువంటి తరుణంలో నిన్న కూకట్పల్లి టికెట్ ఎప్పుడైతే కూడా అటు జనసేన పొత్తులో వెళ్తుందని తెలిసిందో కొంతమంది నేతలు అటు బీజేపీ పార్టీకి కూడా రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే మల్కాజ్గిరి విషయానికి వస్తే కూడా అటువైపు చాలా మంది నేతలు కూడా ఆశ పెట్టుకున్నారు కాబట్టి ఆ టికెట్ కు సంబంధించి కూడా ఇంకా ఒక సబ్జెక్ట్ అయితే కొనసాగుతుంది. మల్కాజ్గిరి కానివ్వండి అటు కూకట్పల్లి కానివ్వండి ఆ టికెట్ల రెండుట్లో కూడా ఒకవైపు కూడా జనసేన కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరోపక్క లింగంపల్లి విషయానికి వస్తే కూడా జనసేన పట్టుబట్టింది కానీ అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక నేతకు అటు బీసీ నేతకు కూడా టికెట్ ఖరారైనట్టు తెలుస్తుంది. మరి ఆ జనసేన పొత్తుతో ఇంకా 6 సీట్లకు సంబంధించి ఉమ్మడి జిల్లా అటు ఖమ్మం కానివ్వండి మహబూబ్నగర్ కానివ్వండి మరో జిల్లా ఇటు ఉమ్మడి రంగారెడ్డితో పాటు మెదక్ లో కూడా టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి జనసేనతో పొత్తు క్లారిటీ వస్తే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ రోజు మాత్రం ఒకవైపు జనసేన టికెట్లకు సంబంధించి వదిలేసి బీజేపీ మరికొన్ని టికెట్లను ఓట్లో పెట్టి 48 టికెట్లతో అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు కూడా నిన్న సిఈసి కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. రైట్ శ్రీధర్, అయితే ఒకవేళ జనసేనతో పొత్తుల అవగాహన కుదిరితే కనుక ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? జనసేనతో పొత్తు కురితే మాత్రం 6 నుంచి 9 స్థానాలు కేటాయించేందుకు కూడా బీజేపీ ఇప్పటికే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసింది. ఎక్కడెక్కడ బీజేపీకి ఇవ్వాలన్న దానిపై కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లా కానివ్వండి ఖమ్మంలో ఉన్నటువంటి 3 స్థానాలు కానివ్వండి ఇటు ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించినటువంటి 1 స్థానం, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి 1 స్థానం, అలాగే ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి 1 స్థానం కేటాయిస్తూ మరోవైపు మహబూబ్నగర్కి సంబంధించినటువంటి 1 స్థానంతో పాటు ఇటు హైదరాబాద్ లో పలు సీట్లను కూడా కేటాయించాలని ఒక పక్క కూడా ఇప్పటికట్టు బీజేపీ అధిష్టానం నిర్ణయించినని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ సీట్లు అన్నది కూడా ఇప్పటికే ఓళ్ళలో పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి జనసేనతో ఇప్పటికే పొత్తుపై చర్చించిన అనంతరం కూడా జనసేన అధినేత పూర్తిగా బీజేపీ నేతలతో కూడా ఒకవైపు ఢిల్లీ వెళ్ళొచ్చిన అనంతరం కూడా చర్చలు జరపలేదు. కాబట్టి పొత్తు ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 9 సీట్లు, ఎందుకంటే బీజేపీ ఎక్కడైతే బలహీనంగా ఉన్నట్టు ఖమ్మం కానివ్వండి నల్గొండ కానివ్వండి హైదరాబాద్ లో బలంగా ఉన్న చోట ఏదో ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ కు సంబంధించి మరి కూకట్పల్లి ఇస్తారా మల్కాజ్గిరి ఇస్తారా అటు లింగంపల్లి అయితే ఇప్పటికి అభ్యర్థి ఖరారైంది తెలుస్తుంది. కాబట్టి ఈ రెండుట్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అటు ఉమ్మడి ఖమ్మానికి సంబంధించి మాత్రం కొన్ని సీట్లలో ఇంకా ఎక్కడెక్కడనే దానిపై అటు మదిరా ఖమ్మం కానివ్వండి ఇంకొన్ని పినపాక కానివ్వండి వైరా వంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ ఈ సీట్లను ప్రపోజల్ చేసినట్టు సమాచారం. అలాగే ఉమ్మడి నల్గొండకు వచ్చేసరికి అటు కోదాడ సీటును కూడా ఇప్పటికటు అటు జనసేన కేటాయించాలని చెప్పి కూడా పార్టీ కూడా ఇప్పటికే నిర్ణయించిన సమాచారం. అటు ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి మాత్రం అటు నాగర్ కర్నూలు టికెట్ ఏదైతే ఉందో నాగర్ కర్నూలు టికెట్ జనసేనకి ఇవ్వాలని ఒకవైపు కూడా ఇప్పటికే అటు బీజేపీ నిర్ణయించి ఇటు ఉమ్మడి రంగారెడ్డి విషయానికి వస్తే మాత్రం మరోవైపు తాండూరు టికెట్ ను సైతం కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు చెప్తుంటే జనసేనకు ఒకవేళ తాండూరులో క్యాడర్ లేదు కాబట్టి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని చెప్పి తాండూరు నేతలు ఇప్పటికే పార్టీ పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ అభ్యర్థిత్వాన్ని కూడా ఇచ్చేందుకు కూడా ఒకవైపు కూడా పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇవే కాక ఇంకెక్కడైనా సరే ప్రస్తావిస్తారు అన్న దానిపై కూడా అటు నేతల్లో కొంత బీజేపీ ఎవరైతే టికెట్లు నమ్ముకొని పార్టీ పట్ల ఇన్ని రోజులు ఉన్నారో వాళ్ళు జనసేనకు ఏ టికెట్లు కేటాయిస్తారన్న దానిపై నేతలు సైతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి అటు జనసేన అధినేత వస్తే ఒకవేళ బీజేపీతో చర్చలు జరిపితే ఏ సీట్లకు, ఎందుకంటే జనసేన భారీగా డిమాండ్ చేస్తుంది. 30 సీట్లకు కూడా ఇప్పటికే ప్రపోజల్ పెట్టింది బీజేపీకి సంబంధించి. ముందు నుంచి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటి, 6 నుంచి 8 సీట్లు ఇస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు ముందు నుంచి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సీట్లను సైతం కూడా ఎక్కువ ఖమ్మం జిల్లా అలాగే నల్గొండకు సంబంధించి కూడా ఇస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఏ సీట్లకు జనసేన అధినేత వచ్చిన తర్వాత ఖరారు అయితే మిగిలిన సీట్లకు జనసేనకు పోయాక మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్టు మరో లిస్టు వచ్చే బీజేపీ అవకాశం ఉంది. నేడు మాత్రం 48 మందితో లిస్ట్ ఏదైతే ఫైనల్ అయిందో థర్డ్ లిస్ట్ కు సంబంధించి ఈ రోజు విడుదల అవనుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీధర్. 48 మందితో బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో ప్రకటించబోతున్నారు. మూడో లిస్టుకు కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది. సీట్ల విషయంలో మాత్రం